ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీవీలలో చెప్తున్నాడు, అమ్మ మీరు అందరూ అక్కడ చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మీ ఇంటికి రాయి కూడా ఆయన కడుతున్నట్టు. ఇక మీరు గట్టిగా అడిగారు అనుకో కాంగ్రెస్ వాళ్ళు, ఏందా ఇంటికి రాయినే కడతావా ఇంకేమైనా చేయవా అంటే, మీ ఇంట్లో బాసన్లు కూడా మేమే కొడతామంటాం, సోఫా కవర్లు పాడైపోయిన సోఫా కవర్లు ఉంటే అవి కూడా కుట్టిస్తామంటారు, ఇక ఆఖరికి మీరు ఇంకా గట్టి కదా బాయిస్తే మూడి పూటలు వండి పెడతామంటారు. ఇక్కడ పెళ్లి కానీ పిల్లగాని ఎవరు ఉంటున్నారా, లగ్గం కానీ పిల్లగాని ఇంతమంది ఉన్నారా, వేరే ఎక్కువ లేరా, పెళ్లి కానీ పిల్లగాళ్ళు మీకు మీకు శుభవార్త ఉన్నది. శుభవార్త ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే కూర్చొని కోర్ కమిటీల ఢిల్లీలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు ఏంటంట అంటే, మీరు కాంగ్రెస్ ఓటేస్తే లగ్గం కానీ పిల్లగాళ్ళందరికీ పిల్లలు కూడా వాళ్ళే దేవులాడతారట పెళ్లి కూడా చేస్తారట, మీ ఇష్టం మీ ఇష్టం. తర్వాత మరి ఒకవేళ మీకు పిల్లలు ఉంటే బువ్వ కూడా వాళ్ళే కనిపిస్తారు, మీరు బాగా బిజీగా ఉంటే డైపర్లు కూడా వాళ్ళే మారుస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, రాజకీయంలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి కానీ అడ్డగోలు వ్యవహారం, ఎటు పడితే అటు నాలుక ఉంది కదా నరం లేదు కదా ఎటు పడితే. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, కులము మతము ప్రాంతము ఇవి కాదు ముఖ్యం, ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము అలాంటి వివక్ష లేకుండా నాలుగేళ్ళ మూడు నెలలు ఈరోజు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. అభ్యర్థిలో మీరు చూడాల్సింది సేవా గుణం, ఓడిపోయినా ప్రజల మధ్యన ఉండే నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు, అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటే ఎల్బీ నగర్కు ఒక సైనికుడి లాగా మీ రిజిస్ట్రేషన్ల సమస్య కానీ లేదా మీకు సంబంధించిన మౌలిక వసతులు, మీ చెరువులు బాగు చేయడం, మీ డ్రైనేజీలకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావడం, అదే మాదిరిగా ఎక్కువ ఉపాధి అవకాశాలు తేవడం, మెట్రోని పొడిగించడం, ఇంకా కొట్లాడి ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తేవడం, ఇట్లాంటి పనులు చేసుకోవాలి. కానీ కులం బువ్వ పెడుతుందా, కులం పేరు మీద ఓట్లేస్తే బువ్వ పెడుతుందా, మతం పేరు మీద ఓట్లేస్తే బువ్వ పెడతారా, ప్రాంతం పేరు మీద మోసపోతే మళ్ళీ ఒకసారి బాగుపడతామా, కలిసి ఉన్న హైదరాబాద్లో కలిసి మెలిసి ఉన్న మనందరి మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ముగించే ముందు ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. నేను ఈ మధ్యన ఒక సినిమా చూసిన, ఆ సినిమా పేరు రంగస్థలం. ఆ రంగస్థలం సినిమాలో ఒక పాట ఉన్నది, అదేంటంటే నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అన్నది పాట. ఈరోజు మా ఎల్బీ నగర్లో ఉండే నాగన్నలు రాజన్నలు వెంకన్నలు సీనన్నలు ఇంకెవరి పేర్లను చెప్పకపోతే మర్చిపోయినపోయి ఏమనుకోకూడదు, అందరన్నలు రామన్నలు ఒక్క మాట ఆలోచన చేయాలి, మా అక్క చెల్లెలు కూడా ఆలోచన చేయాలి. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.